అమ్మగారు, ఆంధ్రప్రదేశ్ వికాస తరంగిణి ప్రెసిడెంట్ శివాశయాలు ఉన్నాయి. అందులో మూడవ ఆశయం వ్యక్తిత్వ వికాసం. వ్యక్తిత్వం అంటే ఇండివిజువల్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇది యాక్చువల్గా మనం ఆరింటికి స్టార్ట్ చేస్తే చాలా బాగుండుండేది, ఎండ రాకుండా. కానీ బహుశా నేను అనుకుంటా మా రాధాకృష్ణ గారు, మా వికాస తరంగిణి వాళ్ళు ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు ఈ టైంలో ఎంత ఎండొచ్చినా మేము నిలబడగలం, ఎంత వానొచ్చినా మేము నిలబడగలం. ఎండలకి, వానలకి, గాలికి, నీడకి భయపడి పారిపోయే పిరికి వాళ్ళము కాము మేము. నిలబడడం చేత కాని అసమర్థులం కాము మేము. వీ క్యాన్. హౌ మెనీ ఆఫ్ యూ థింక్ దట్ వీ క్యాన్? కమ్ ఆన్, స్టాండ్ అప్ నౌ, లెట్ us స్టార్ట్ సమ్ లిటిల్ ప్రాక్టీస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Whatever we are doing now are just to make our body free. Understand? Whether, because it is the neck that causes a lot of problems for us. And hence, we want to see that it is relaxed. 3, 4, 5, 6, 7, 8, 2. తల వంచకండి. 3, జస్ట్ పుష్. 4, 5, లెఫ్ట్, చేంజ్ ద హ్యాండ్. దిస్ బట్ హెడ్ మస్ట్ బి స్ట్రైట్ అండ్ రైజ్ అండ్ స్టమక్ మస్ట్ బి ఇన్సైడ్, చెస్ట్ మస్ట్ బి అప్ అండ్ దెన్ వన్ హ్యాండ్ బ్యాక్, పుష్ ఇట్, స్టార్ట్. 1, 2, 3, 4, 5. 1, 2, 3. Clockwise. 1, 2. క్లాక్వైజ్ కాదు, రెండు చేతులు రెండు వైపులు తిప్పుతారు. 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3. గట్టిగా పిండిని పిసికినట్టుగా పిస్తారు. 4, 5. యా, ఆల్వేస్ లైక్ దట్. యూ షుడ్ బి ఆల్వేస్ స్టిఫ్, స్ట్రాంగ్. కమ్ ఆన్, ఎల్బో ఎక్సర్సైజ్ స్టార్ట్. 1, 4, టుగెదర్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. You are knocking the door. Understand? Right. Side. Yeah. Now side. 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9 లెఫ్ట్ రైట్ చేస్తున్నట్టు అన్నమాట 5 6 స్టిఫ్ గా 7 బ్రిస్క్ రైట్ 9 10 నీరసంగా చేయకూడదు నీరసంగా చేస్తే ఉనశక్తి కాస్త పోతుంది బ్రిస్క్ గా చేస్తే ఎనర్జీ వస్తుంది రైట్ నౌ షోల్డర్ ఎక్సర్సైజ్ రిలాక్సేషన్ 1 2 3 4 5 6 7 8 9 10 నోటితో గాలి వదులుతూ మోకాళ్ళు వంచకుండా మోకాళ్ళకి మీ తల తాకించండి యా వెరీ సింపుల్ అలా తాకించి మళ్ళీ వెంటనే పైకి రావాలి ఓకే రెడీ కాళ్ళ మధ్య కాస్త వ్యాపించండి స్టమక్ లోపల తీసుకోండి నడుంపై చేతులు ఉంచండి చెస్ట్ టైట్గా పెట్టండి అండ్ నౌ డు ఇట్ రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 4 5 relax reverse 1 2 3 తల తిరగకూడదు 4 5 నౌ సైడ్ టు సైడ్ 1 2 డ్యాన్స్ చేస్తున్నట్టు 3 4 5 6 7 మీరు మీ తల కదలకూడదు 10 తల కదలకూడదు అంటే పడిపోతాను నెక్స్ట్ లెగ్ బ్యాలెన్స్ అందరు రైట్ లెగ్ లేపండి యాంకిల్ రొటేషన్ 1 రెండో కాలుతో గట్టిగా స్ట్రెంగ్త్ గా నేల మీద పెట్టండి 3 4 5 6 7 8 9 10 4 5 6 7 8 9 10 అప్ అండ్ డౌన్ 10 రిలాక్స్ లెగ్ చేంజ్ లెఫ్ట్ లెగ్ యాంకిల్ రొటేషన్ 1 2 3 4 5 6 7 8 9 10 రివర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 అప్ అండ్ డౌన్ సింపుల్ లుక్ యు ఆర్ నాట్ మూవింగ్ అండర్స్టాండ్ యూ షుడ్ నాట్ మూవ్ ఓన్లీ యు టేక్ యువర్ లెగ్ బ్యాక్ అండ్ దెన్ బ్రింగ్ డోంట్ టచ్ అగైన్ బ్యాక్ బ్రింగ్ అంతే అలాగే సేమ్ అదర్ లెగ్ కూడా జస్ట్ టేక్ ఇట్ బ్యాక్ అండ్ బ్రింగ్ తగిలి ఉంటాయి సి స్ట్రైట్ యాజ్ ఇఫ్ ఎ ప్లాంక్ ఈజ్ కెప్ట్ స్ట్రైట్ ఆడవాళ్ళు 5లో వెనక్కి వెళ్ళాలి 5 జస్ట్ బెండ్ బ్యాక్ మోకాళ్ళ మీద ఉండము రైట్ రైట్ గో బ్యాక్ 2 వెనక్కి వెళ్ళిపోవాలి పూర్తిగా ఆడవాళ్ళు 5కి స్ట్రైట్గా చూస్తారు ఆడవాళ్ళు ఇట్లా చేస్తాం మగవాళ్ళు ఇట్లా చేస్తారు ఇప్పుడు బ్రీద్ ఏ ఉండదు ఇప్పుడు నౌ యూ ఎంప్టీడ్ యువర్ లంగ్స్ సూర్య నమస్కార్
One, two, three, four, five, six, seven, eight, nine, ten. స్వామీజీ సూర్య నమస్కారం చేసినప్పుడు మీరు ఒకసారి చెప్పగలుగుతారు వరంగల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తెలుసుకుంటున్నాను. కాళ్ళు ఉంచకుండా ఫోర్, రెండు కాళ్ళు వెనక్కి స్ట్రైట్, ఒక ప్లాంక్ పెట్టినట్టుగా ఉండాలంతే. ఫైవ్, ఆడవాళ్ళు అక్కడి నుంచి అలాగే వెనక్కి వెళ్ళండి, నమస్కారం పెట్టినట్టుగా, మోకాళ్ళ మీద నమస్కారం పెట్టినట్టుగా తీసుకెళ్ళారు కనుక మళ్ళీ రైట్ లెగ్ ముందుకు తీసుకురండి. ఎయిట్, చేతులు కాళ్ళు సేమ్ లైన్, యూ హావ్ టు మెయింటైన్ మోకాళ్ళు వెనక రెండో కాళ్ళు తగ్గ కింద నడుము కింద విడిపాలి, రెండవ చేయి పైకి ఉండాలి, ఆ పై నుండే చేతిని చూడాలి. త్రీ, స్ట్రైట్ గా నిలబడాలి. ఫోర్, ఎడమ ముందే తీసుకురండి. మళ్ళీ కండిషన్లో పెట్టుకోవాలి, మన చుట్టూ వినాలి అంటే ఏం చేయాలి? కాలు